ఆశకు హద్దులేని రాజు, అనగనగా విరాట పర్వం అనే రాజ్యం ఉండేది. ఒకరోజు ఆ రాజు గుర్రం మీద ఎక్కి ఊరి ప్రజల మంచి చెడు తెలుసుకోవాలని బయలుదేరాడు. తన పాలనలో ప్రజలందరూ సంతోషంగా జీవిస్తున్నారు. వీధులన్నీ కూడా అందంగా ఉన్నాయి. తన పాలనలో ప్రజలందరూ సంతోషంతో హాయిగా ఉన్నారు. ఎవరినైనా ఒకరిని ఆపి మీకు సమస్య ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తే, మీ పాలనలో మాకు సమస్యలా అని ఎదురు ప్రశ్న వేయగానే రాజుకు చాలా సంతోషం అనిపించింది. ప్రజల సమాధానంతో మనసంతా ఆనందంతో నిండి తిరిగి రాజభవనానికి బయలుదేరాలని తిరుగుముఖం పట్టాడు రాజు. అలా వెళ్తుండగా దారి పక్కన ఒక ముసలావిడ మూలుగుతూ చెట్టు కింద కనిపించింది. వెంటనే తన సేవకులను ఆపమని, ఏంటవ్వా ఇక్కడ కూర్చున్నావు, నీకు ఇల్లు లేదా అని అడిగాడు. ఈ లోకమే నాకు ఇల్లు, ఈ ప్రజలే నా వాళ్ళు అని వేదాంతంలో సమాధానం ఇచ్చింది. వెంటనే రాజుకు చాలా జాలి కలిగింది. నువ్వు నాతో రావ్వా అని సేవకులకు చెప్పి రాజభవనానికి ఆ అవ్వను పిలుచుకొని వెళ్ళారు. ఇంతలో రాజభవనం రానే వచ్చింది. రాజభవనంలో ఒక చోట అవ్వను కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తాను అంటూ రాజు లోపలికి వెళ్ళాడు. రాజభవన్ అంతా పరీక్షగా చూస్తున్న ముసలావిడకు పక్కన ఉన్న దేవతా మందిరంలోంచి ఒక వ్యక్తి గొంతు వినపడగానే ముసలావిడ చిన్నగా లేచి అక్కడికి వెళ్ళింది. అక్కడ మహారాజు, దేవుడా నన్ను చల్లగా చూడు, నీ కరుణా కటాక్షాలను నాకు ఎప్పుడూ ప్రసాదించేలా చూడు, నా ఆయురారోగ్యాలు ప్రసాదించు, నా వంశాన్ని కాపాడు, నాకున్న అన్ని మాణిక్యాలను ఉన్నపలంగా పెంచు, నాకు ఎప్పుడూ తరగనంత కీర్తిని ప్రసాదించు అని కోరుకున్నాడు. పూజ అయిపోయిన తర్వాత ముసలి అవ్వ దగ్గరికి వచ్చాడు రాజు. అవ్వ, నువ్వేం భయపడకు, నీకు కొన్ని కాసులను ఇస్తాను, వాటితో నువ్వు సుఖంగా జీవించు, నీ వృద్ధాప్యం సంతోషంగా హాయిగా గడిచిపోతుంది. ఆ మాట విన్న అవ్వ లేచి నిలబడి ఒక చిన్న సంచి తీస్తుంది. నువ్వు ఎందుకో రమ్మన్నావో అని అనుకున్నాను, కాసులను ఇచ్చేందుకు తీసుకొచ్చావా, రేపో మాపో పోయేదాన్ని, నాకెందుకు డబ్బు, కాయ కష్టంతో ఎలాగోలా నెట్టుకొచ్చాను, కష్టపడి ఎంతో కొంత సొమ్ము దాచిపెట్టాను, ఎక్కడైనా కటిక దరిద్రుడు కనిపిస్తాడేమో అతనికి ఇచ్చేద్దామని చూస్తున్నా, ఎక్కడ చూసినా అందరూ సంతృప్తితో జీవిస్తున్నారు, ఎవరు కంటికి కనిపించలేదు, చివరకు ఇలా నువ్వు కనిపించావని ముగించింది. రాజుకు ఏమీ అర్థం కాక అయోమయంలో అలా చూస్తుండగా, నువ్వు ఇందాక దేవుడిని మొరపెట్టుకోవడం చూశాను నాయనా, అయ్యో ఈ లోకంలో లేనన్ని కోరికలు నీకు ఉన్నాయి, ఎంత అసంతృప్తితో జీవిస్తున్నావు, ఎన్ని ఉన్నా నీకు ఇంకా ఆశ కొరత తీరలేదు, అందుకే నీకన్నా దరిద్రుడు ఎవరు ఇంతవరకు నాకు కనిపించలేదు, అందుకే నా దగ్గర ఉన్న సొమ్మంతా నీకు ఇచ్చేస్తాను, నీకు కావలసిన కోరికలన్నీ తీర్చుకో అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సిగ్గుతో తల వంచుకొని, నాకంటే కటిక దరిద్రుడు ఎవరూ లేరని పశ్చాత్తాపంతో ఆ రాజు బాధపడ్డాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.